నమస్కారం, నా పేరు మహేంద్ర చక్రవర్తి. చాలా మంది నన్ను నా స్టూడెంట్స్ కానీ అందరూ సార్ ఈ సంవత్సరం ఏ పార్టీకి మీరు ఓట్ వేస్తున్నారో నన్ను అడుగుతున్నారు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, ఈ పార్టీకి ఓటేస్తున్నాను, ఈ పార్టీకి ఎట్లది, ఈ అభ్యర్థికి ఓటేస్తున్నాను, ఈ అభ్యర్థికి ఓటేయట్లేదని బహిరంగంగా చెప్పకూడదు, మనసులో ఉంటుంది అని వాళ్ళకి చిన్న సమాధానం చెప్పి దాటేశాను. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఎవరు ఓటేస్తే మీకు ఎందుకు చూసే వాళ్ళకి, కానీ నాది ఒక చిన్న మాట. స్వతంత్రం వచ్చిన ఈ 7 దశాబ్దాల్లో మనల్ని పాలించిన వాళ్ళు ఎవరు, పాలకులు ఎవరు, పాలితులు ఎవరు, ఒకసారి గుర్తించండి. ఎందుకు మనం ఎప్పుడు పాలితులుగానే ఉండాలి, ఎందుకు మనం పాలకులు కాలేము, ఒక్కసారి తెలియజేయండి. ఎప్పుడూ గుత్తాధిపత్యం, అధికార పీఠం, పవర్ పాలిటిక్స్ అన్ని కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంటున్నాయి, ఎందుకు మన దగ్గరకు రావట్లేదు, ఒక్కసారి తెలియజేయండి. 100లో 4, 100లో 5, లేదంటే 100లో 6 శాతం ఉండే ప్రజలు ఎలా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, 100లో 18, 100లో 20, 100లో 25, 100లో 30% ఉన్న ప్రజలు ఎందుకు కనీసం మంత్రి కూడా కాలేకపోతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటేనే విప్లవం నుంచి వచ్చింది, అంటే ప్రశ్నించి వాదించే దగ్గర నుంచి వచ్చింది. అలా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నించాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్య పరిష్కారం కృషి చేయాలి. అలా మాట్లాడి ఒక గుర్తుని అందిస్తే ఉద్యమ పార్టీలుగా వచ్చిన పార్టీలు ఈరోజు మనం చాలా ఉన్నాయి. అస్సాం గణపర్షత్ చూస్తే ప్రఫుల్ల కుమార్ మహంత గారు విద్యార్థి ఉద్యమాలు చదివారు, సీఎం అయ్యారు. అలాగే ఆ అరవింద్ కేజ్రీవాల్ ఒక్కనే చేసి మొత్తం అక్కడ కూర్చుంటే ప్రజలు సానుభూతి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రజలకు నచ్చింది. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి పార్టీ ఎవరు ఉందా, లేకపోతే ఇప్పుడు ఉండే వాళ్ళ దగ్గరే ఉన్నాం మా అయితే ఆన్లైన్ మారుతారు ఏమంటారు, అలా ఉన్నామా, చైతన్యపోదామా, ఇదే ఆకలిద్దాం అనుకుందామా, ఆలోచించండి. అందుకే నేను సలహా ఇవ్వను కానీ నా ఈ మాటల ద్వారా మీరు దేనికి ఓటు వేయాలి అని తెలుసుకోండి. ఇలాగే నేను మాట్లాడాను ఒక వ్యక్తి దగ్గర, అతను ఏమన్నా అంటే, మహేంద్ర గారు మీరు మాట్లాడింది చాలా బాగుందండి, కానీ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించేవి, ప్రజల కోసం ఉద్యమాలు చేసినవి, భూ పోరాటాలు చేసినవి, కలెక్టరేట్లలో కూర్చుని ధర్నాలు చేసినవి, రాస్తారోకలు చేసినవి, ఎలుగెత్తి అరిచిన పార్టీలు అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ సిపిఎం పార్టీలకి ఎందుకు ఓటేయట్లేదు, అలాంటిదే కదా మీరు కూడా మీకు ఎందుకు వేయాలి, దాని ప్రజలు ఎందుకు వేయలేదు అంటే ఒకే ఒకటి, అధికారము, ధనము, ప్రజల యొక్క వీక్నెస్లు అంటే వాళ్ళ బలహీనతల ముందు ఆ పార్టీలో ఉండిపోయి, అలాగే క్షేత్రస్థాయిలో సరైన కేడర్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని చోట్లనే ఆ భావాలు కలిగిన వాళ్ళు స్టాగ్నెట్ అయిపోవడం, విస్తృత పరచుకోకపోవడం వల్ల ఆ పార్టీలు అక్కడ ఆగిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బూత్ కమిటీలు చాలా ఇంపార్టెంట్, అంటే ఒక బూత్లో పొద్దున్న 6 గంటల నుంచి ముగ్గేసిన దగ్గర నుంచి సీల్ చేసి ఆ మిషన్ వెళ్ళి ఎలక్షన్ మ్యాన్ కమిషనర్ సీల్ చేసి వెళ్ళే వరకు అంటే దాదాపు 12 గంటలు నిలబడే బూత్ కమిటీ కావాలి, అలాంటి క్షేత్రస్థాయిలో లేకపోవడం వల్ల అది ప్రజల నుంచి రావాలి, ఉద్యమంలో రావాలి, ఒక ఉత్తి నెగసిపడే ఉద్యమ కరటమై ఇవ్వాలి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీ గురించి అది నేను మాట్లాడినందుకు మీకు అర్థమై ఉంటుంది, అదే జనసేన పార్టీ, గాజు గ్లాస్ గుర్తు విజ్ఞత ఆలోచించి ఇదే చివరి ఇద్దాం అంటూ రాజు గ్లాస్ గుర్తుపై మీరు ఓటు వేయండి.